హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం చంద్రయాన్3. ఈ చంద్రయాన్3కి సంబంధించి తాజాగా ఒక విశ్లేషణ అనేది ఒకటి వార్తల్లో నిలిచింది. చంద్రయాన్3 మిషన్లో భాగంగా జాబిల్లి యొక్క దక్షిణ ధ్రువం పైన నిరుడు ఆగస్టులో దిగిన ప్రజ్ఞాన్ రోవరు అక్కడ 100 మీటర్ల ట్రాక్ వెంబడి వేర్వేరు కొలతలను రికార్డు చేసింది. ఈ నమూనాలను సేకరించి పరిశీలించింది. అహ్మదాబాద్లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ పరిశోధకులు కూడిన ఈ బృందం ఈ డేటాను విశ్లేషించింది. చంద్రుడిపై మట్టి, ఏకశిల వంటి ఫెర్రాన్ అనార్థోసైట్ FANతో తయారైందని పరిశోధకులు తెలిపారు. అయితే గతంలో నాసా అపోలో మిషన్ ద్వారా సోవియట్ యూనియన్ లూనా మిషన్తో చంద్రుడి ఈక్వటోరియల్ ప్రాంతానికి సమీపంలో ఉపరితల నమూనాలను సేకరించింది. దీనిలో ఈ దశలో ప్రోటోప్లానెట్లు పరస్పరం ఢీకొట్టడం, జాబిల్లి పుట్టుక కారణం, ఈ రెండింటిలో పెద్దది భూమిగా చిన్నది చంద్రుడిగా కాలక్రమంలో అవతరించాయి. అయితే బలంగా ఢీకొట్టడం వల్ల జాబిల్లి తొలుత బాగా వేడెక్కింది. ఆ వేడికి దాని మాంటిల్ పొర మొత్తం కరిగి మ్యాగ్మా సముద్రంగా మారిపోయింది. పూర్తి రూపం సంతరించుకునే క్రమంలో చందమామ చల్లబడింది. ఇక తక్కువ స్థాయిలతో కూడిన FAN ఉపరితలాల వైపుగా జరిగింది. దీంతో ఆ జాబిల్లి పైన మట్టిలో మెగ్నీషియంను ప్రజ్ఞాన్ గుర్తించింది. మాగ్మా సముద్ర సిద్ధాంతం అక్కడ మెగ్నీషియం ఆనవాళ్లు ఎలా లభించాయి అన్న దానిపైన సరైన వివరణ ఇవ్వలేకపోవడం గమనార్హం. ఉక్రెయిన్కు శాంతియుత పరిష్కారం చేకూర్చాలని జెలెన్స్కీతో ఆ దేశంలో చర్చిస్తామని భారత ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. రేపు తొలిసారి కీవ్లో అడుగు పెట్టనున్నారు. పోలాండ్ రాజధాని వార్సాకు చేరుకున్న ప్రధాని మోదీ శుక్రవారం అక్కడి నుంచి ఉక్రెయిన్లో రాజధాని కీవ్కు రైల్లో వెళ్తారు. 1991లో సోవియట్ యూనియన్ నుంచి విడిపోయిన పూర్తిస్థాయి దేశంగా ఉక్రెయిన్కు ఆవిర్భవించాక భారత ప్రధాని అక్కడికి వెళ్లడం ఇదే తొలిసారి. బిడ్డల బాధ్యతలను బంధువులకు అప్పగించినా సరే తండ్రే సంరక్షకుడుగా ఉండాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. దీంతో ఓ తండ్రి వేసిన పిటిషన్ పైన ఈ మేరకు తీర్పునిచ్చింది. గౌతమ్ కుమార్ దాస్ దంపతులకు కుమార్తె పుట్టింది. అయితే అప్పటికే వారికి ఒక కుమారుడు ఉన్నాడు. కుమార్తె జన్మించిన 10 రోజులకే తల్లి మరణించింది. దీంతో ఆ ఇద్దరు చిన్నారుల సంరక్షణ గౌతమ్ కుమారు తన భార్య అక్కా చెల్లెలకు అప్పగించాడు. ఆ తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకున్న అతను పిల్లలిద్దరిని తనకు అప్పగించాలని బంధువులు కోరాడు. వాళ్ళు కుమారుడిని మాత్రమే పంపించారు. కుమార్తెను అప్పగించడానికి నిరాకరించడంతో గౌతమ్ కుమారు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. ఆ పాప బాధ్యతను బంధువులకే న్యాయస్థానం అప్పగించింది. అప్పుడప్పుడు వెళ్ళి కుమార్తెను చూసుకునే అవకాశాన్ని గౌతమ్కు కల్పించింది. ఈ తీర్పు ఆయన సుప్రీంకోర్టు సవాలు చేయగా విచారణ జరిపిన జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కె విశ్వనాథన్ ఇచ్చిన తీర్పు కొంతకాలం పిల్లల బాధ్యతలను బంధువులు చూసుకున్నంత మాత్రాన తండ్రికి ఉన్న సంరక్షణ హక్కు తిరస్కరించడము కుదరదని ఢిల్లీలో నివసిస్తున్న పిటిషనర్కు కుమారుడు కుమార్తెను చదివించుకునే స్తోమత ఉంది. పాపను తండ్రికి అప్పగించాలని, ఆ చిన్నారులను వచ్చి చూసే హక్కు కూడా బంధువులైన ఆ మహిళలకు ఉంటుందని ధర్మాసనం ఈ సందర్భంగా తెలిపింది. రక్షిత ప్రాంతాల్లో గనుల తవ్వకాలపైన నిషేధం అంశాన్ని పరిశీలించమని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచన చేసింది. దీంతో జాతీయ ఉద్యానవనాలు లేదా వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల మధ్య అటవీ జంతువులు స్వేచ్ఛగా సంచరించడం వీలు కల్పించే ఉద్దేశంతో రక్షిత ప్రాంతాలను ఏర్పాటు చేసిన విషయాన్ని జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలో ధర్మాసనం గుర్తు చేసింది. విహార నౌక మునకకు తేలని కారణము 5 మృతదేహాలు లభ్యమయ్యాయి. దీన్ని పోర్టుసెల్లో సిసిలీ ఇటలీలోని చిన్నపాటి విహార నౌక నీట మునిగిన ఘటనలో శకలాల కోసం అన్వేషిస్తున్న బృందాలకు బుధవారం 5 ప్రయాణికుల మృతదేహాలు లభ్యమయ్యాయి. అందరికీ చేరువే భారత్ నినాదమని నరేంద్ర మోదీ అన్నారు. పోలాండ్ రాజధాని వార్సాలో అతను పర్యటించారు. దీంతో అందరికీ సమదూరంలో ఉండాలనేది దశాబ్దాలుగా భారత విధానం ఉంటుందని, అన్ని దేశాలకు చేరువ కావాలనేదే ఈరోజు మా విధానమని,
అందరితో అనుసంధానం కావాలని, అందరూ అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ వివరించారు. 28 మంది చిన్నారులను బలిగొన్న చాందీపురా వైరస్. ఈ చాందీపురా వైరస్ అనేది గుజరాత్లో తొలి కేసు నమోదైంది. ఇప్పటి వరకు చాందీపురా వైరస్ 28 మంది చిన్నారులను బలిగొన్నది. గుజరాత్లోని ఆరోగ్య శాఖ ఈ వివరాలను వెల్లడించింది. 14 ఏళ్లలోపు చిన్నారులు, వారికి సంబంధించిన వివరాలను తెలిపింది. 164 కేసులు తొలుత నమోదయ్యాయి. వాటి వల్ల 101 మంది ఇన్ఫెక్షన్కు గురయ్యారని, మొత్తం 164 కేసుల్లో 61 కేసులు కేవలం చాందీపురా వైరస్తోనే నమోదయ్యాయని స్పష్టం చేసింది. పేదల అవసరాలు తీర్చేలా ఆర్ఓఆర్ చట్టం అనేది తీసుకురావాలని, నిబంధనలు పొందుపరచాలని భూపరిపాలన శాఖలో సీఎంఆర్ఓ పీడీ లచ్చిరెడ్డి తెలిపారు. దీంతో ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో తీసుకున్న ధరణి కమిటీ సభ్యుడు సునీల్ తెలిపారు. రాజ్యసభకు 12 మంది నామినేషన్ల దరఖాస్తు దాఖలు చేశారు. తెలంగాణ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సోమవారమే అభిషేక్ మను సింఘ్వి నామినేషన్ వేశాడు. మొత్తం 12 స్థానాలకు 3వ తేదీన ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో కిరణ్ చౌదరి గత జూన్లోనే కాంగ్రెస్ పార్టీ నుంచి భాజపాలో చేరారు. పశ్చిమ బెంగాల్లోని సిలిగురిలో స్వర్ణశోభితంగా మారి కనువిందు చేస్తున్న హిమాలయ పర్వతాల్లోని శ్రేణిలోని కాంచనజంగా ప్రాంతం, ఇది ఈ విధంగా స్వర్ణశోభితంగా కనిపిస్తుంది. మనకు డబ్బింగ్ అనేది చాలా అన్ని పాత్రలకు చెప్తుంటారు. దీంట్లో ముసాఫా ది లయన్ కింగ్, ఇది మొట్టమొదటి పార్ట్ అయిన ది లయన్ కింగ్కు కొనసాగింపుగా 2వ పార్టు ఇదే వస్తుంది. దీనికి ముసాఫా ది లయన్ కింగ్ అనే పేరును ఖరారు చేశారు. ఇందులో ముఖ్య పాత్ర అయిన ముసాఫా అనే జంతువుకు తెలుగు అగ్రకథానాయకుడు మహేష్ బాబు గాత్రాన్ని అందించనున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ హాలీవుడ్ సంస్థ వాల్ట్ డిస్నీ స్టూడియోస్ సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించింది. ఈ నెల 26న దీనికి సంబంధించిన ట్రైలర్ అనేది విడుదల కానున్నట్లు వెల్లడించారు. 1994లో విడుదలైన మొహరా చిత్రము, దీనికి సంబంధించి 30 సంవత్సరాలు పూర్తి అవడంతో ఈ సందర్భంగా ఈ చిత్రం అనేది మరొకసారి తెరపైకి వచ్చింది. దీనికి సంబంధించి ఈ సినిమాలోని టిప్ టిప్ బరసా పానీ అనే చిత్రం అనే పాట, తూ చీడిబడి హే మస్తు మస్తు అనే పాటలు చార్ట్ బస్టర్గా నిలిచిపోవడం, దానికి సంబంధించిన జ్ఞాపకాలను చిత్ర కథానాయకుడు అక్షయ్ కుమార్, కథానాయిక రవీనా టండన్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఎయిర్ ఇండియా విమానాల్లో వైర్లెస్ ఎంటర్టైన్మెంట్ సేవలు అందించాలని, దీనికి ప్రస్తుతం ఎయిర్ ఇండియా తన పాత విధానాలను నవీకరిస్తుండటంలో కొత్త విమానాలను ప్రవేశపెట్టే పనిలో ఉంది. బీహార్లోని అడవుల విస్తీర్ణం పెంచేందుకు భారత పెట్రోలియం కార్పొరేషన్ బీపీసీఎల్ అరణ్య ప్రాజెక్టును ప్రకటించింది. ఇందులో భాగంగా డ్రోన్ల ద్వారా అడవుల్లో విత్తనాలు చల్లే కార్యక్రమాలకు బుధవారం ప్రారంభించింది. రాష్ట్రంలోని కీలక అడవి అరణ్య అడవి ప్రాంతాల్లో 50 హెక్టార్ల విస్తీర్ణంలో 100,000 సీడ్ బాల్స్ను చల్లనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇందుకు బీహార్ ప్రభుత్వం ఎన్జిఓ భాగస్వామ్యంతో కలిసి పనిచేయనుంది. 2047 కల్లా 55 లక్షల కోట్ల డాలర్లకు భారత ఆర్థిక వ్యవస్థ చేరుకుంటుందని ఐఎంఎఫ్ ఈడీ కృష్ణమూర్తి అంచనా వేశారు. అమూల్ ప్రపంచంలోనే అత్యంత బలమైన ఆహార బ్రాండ్గా 1 స్థానాన్ని దక్కించుకుంది. బ్రాండ్ ఫైనాన్స్ జాబితాను వెల్లడించారు. 2023లో 2వ ర్యాంకు నుంచి 2024లో ప్రపంచంలోనే అత్యుత్తమమైన ఆహార బ్రాండ్లో అగ్రస్థానానికి అమూల్ చేరింది. ద్విచక్ర వాహన సంస్థ అయిన హీరో మోటార్ కార్ప్స్ తన స్కూటర్ శ్రేణిని విస్తరించనుంది. ప్రస్తుత పోటీలో వేగంగా ముందుకెళ్లే ఉద్దేశంతో 125 సీసీ విభాగంలో పెట్రోలు ఇంజన్తో పాటు విద్యుత్తుతో నడిచే ఎలక్ట్రానిక్ వెహికల్ను స్కూటర్ను తీసుకురానున్నారు. 125 సీసీ బైక్ అయిన ఎక్స్ట్రీమ్ 125R ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు తెలిపారు.
నేడు జూలై 22వ తేదీ జానపద దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ప్రపంచంలో ఏ భాష సారస్వతానికైనా అందులో జానపద సాహిత్యమే మూలమన్నది పరిశోధకుల మాట. అయితే ఈ జానపద విజ్ఞానంలో కళలు ప్రధానమైన భాగం. సంగీతం, నృత్యం, అభినయం ఉండే ప్రదర్శనల కళలన్నీ ఈ విభాగంలో చేరుతాయి. జానపద సాహిత్యం కళలు ఒక తరం నుంచి మరొక తరానికి వారసత్వంగా అందుకుంటాయి. గ్రామీణులు గిరిజనుల కాయకష్టంలో ఉల్లాసాన్ని పొందడానికి, విజ్ఞానం పొందడానికి ఆవిర్భవించిన సహజ కళలే జానపద కళలు. దీన్ని పురస్కరించుకొని నేడు ప్రపంచ జానపద దినోత్సవాన్ని జూలై 22వ తేదీన జరుపుకుంటున్నారు. నింగి నుంచి తిరిగొచ్చే రాకెట్ను సృష్టించారు. పారాచూట్లతో సురక్షితంగా భూమికి వాటిని మళ్లీ వినియోగించేలా నూతన సాంకేతికత దేశంలోనే తొలిసారిగా చెన్నైలో ప్రయోగానికి సిద్ధం చేసింది. దీంట్లో చెన్నైలోని ఈసీఆర్లోని తిరువిరందై తీర గ్రామం నుంచి రూమి 1 చిన్న రాకెట్ను ప్రయోగించనున్నారు. దేశంలో తొలిసారిగా ప్రయోగించే పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ ఇది. హైడ్రాలిక్ మొబైల్ కంటైనర్ లాంచ్ ప్యాడ్లపైన నుంచి కూడా నడిపించేందుకు సిద్ధం చేశారు. బరువు 60 కిలోలు దాకా ఉంటుందని, దీని బరువు 80 కిలోల దాకా ఉంటుందని అంచనా. 53 ఉపగ్రహాలతో దీనిని మిషన్ రూమి 2024 పేరుతో ప్రవేశపెట్టనున్నారు. అచ్చం విమానంలాగే ఉంటుంది ఇది. దీనికి సంబంధించి పేద విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. దీని గురించి సుంకిశాలలో త్వరలో అంతర్జాతీయ నిపుణుల బృందం రానుంది. నీట మునిగిన పంపు హౌజ్ పరిశీలించడంతో పాటు తొందరగా పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న పైన ఈ బృందం గుత్తేదారు సంస్థలకు సూచనలు ఇస్తుంది. ఐఐటి హైదరాబాద్లో బాహుబలి డ్రోన్ తయారీ 100 కిలోల బరువు మోసుకెళ్లేలా సత్తా ఉంది. దీంతో ఐఐటి హైదరాబాద్ చేపట్టిన డ్రోన్ల తయారీ ప్రాజెక్టు తుదిదశకు చేరుకుంది. ఇప్పటికే 60 కిలోల బరువును పూర్తి చేశారు. తాజాగా 100 కిలోల బరువును అవలీలుగా తరలించే ప్రాజెక్టుకు ఈ పనిని చేపట్టారు. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉంది. 2 నెలలలోపు పూర్తి చేసే దిశగా ఐఐటి హైదరాబాద్ టీహాన్ టెక్నాలజీని తయారైంది. టీహాన్ అంటే టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఆన్ అటానమస్ నావిగేషన్ అనేది టీహాన్. తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఓటర్ల ముసాయిదాను సెప్టెంబర్ 6న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం. అభ్యంతరాల స్వీకరణకు 7 నుంచి 13 వరకు, పరిష్కారం 19లోగా, తుది జాబితా 21 వరకు వెలువడించే అవకాశం ఉంది. నల్లగొండ జిల్లా నేరేడుగొమ్ము మండలం వైజాగ్ కాలనీ సమీపంలో తులసీదాస్ దేవాలయం, ఇది ఓవైపు నల్లమల్ల అటవీ ప్రాంతం, మరోపక్క కృష్ణా జలాలతో ద్వీపకల్పంలో తలపిస్తున్న ఈ ఆలయం ఇక్కడ ప్రజలకు ఆధ్యాత్మికతతో కూడిన ఆనందాన్ని పంచుతుంది. భారత స్టార్ జావలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ప్యారిస్ ఒలింపిక్స్ తర్వాత తొలిసారిగా బరిలోకి దిగనున్నాడు. గురువారం లుసానే డైమండ్ లీగ్లో అతడు పోటీ పనున్నారు. రాత్రి 12 గంటల తర్వాత అతడి ఈవెంట్ మొదలవుతుంది. దీర్ఘకాలంగా ఇతను గజ్జల్లో గాయంతో ఇబ్బంది పడుతున్న నీరజ్ 89.45 మీటర్ల త్రోతో ఒలింపిక్స్తో రజతం సాధించాడు. టోక్యో క్రీడల్లో అతడు స్వర్ణం గెలిచిన సంగతి తెలిసిందే. అయితే 26 ఏళ్ల నీరజ్ తాను లుసానేలో పోటీ పడే విషయం శనివారమే ధృవీకరించాడు. అతడు ఈసారైనా 90 మీటర్ల మార్కును అందుకుంటాడా అన్నది ఆసక్తికరం. ఈ సీజన్లంటే డైమండ్ లీగ్స్ సెప్టెంబర్ 16న బ్రసెల్స్లో జరుగుతాయి. టాప్ 6లో నిలవాలనే అతడు ప్రస్తుతం 4వ స్థానంలో ఉన్నాడు. సెప్టెంబర్ 5న జూరిచ్ మీట్ అనేది జరగనుంది. టీమిండియా మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు కోసం పనిచేయనున్నారు. అతన్ని ఆ జట్టు తాత్కాలిక సహాయ కోచ్గా నియమించనుంది. న్యూజిలాండ్తో ఏకైక టెస్టు, ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో 3 వన్డేల సిరీస్కు శ్రీధర్ ఆఫ్ఘన్ జట్టుకు కలిసి పనిచేస్తాడు. అవసరాన్ని బట్టి అతడు దీర్ఘకాలిక కాంట్రాక్టు ఇస్తామని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ప్రీ క్వార్టర్స్లో సతీష్ జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్లో దూసుకెళ్తున్నాడు. బుధవారం జరిగిన తొలి రౌండ్లో అతను 6-1తో ఆధిక్యంలో ఉన్న దశలో ప్రత్యర్థి ఆండర్స్ ఆంటోన్సెన్ డెన్మార్క్ ఇతన్ని ఓడించాడు.
ప్రపంచ ఛాంపియన్షిప్లో ఛాలెంజర్ గుకేష్కు సింక్వీ ఫీల్డ్ కఫ్ చెస్ టోర్నీలో వరుసగా 2 డ్రా 2 రౌండ్లో తెల్లపావులతో ఆడిన అతడు ఇయాన్ నెపోమ్నియాషి రష్యాను నిలువరించాడు. 60 ఎత్తుల గేమ్ వద్ద డ్రాగా ముగిసింది. గుకేష్ తొలి రౌండ్లో ప్రపంచ ఛాంపియన్షిప్ డీలింగ్ లిరేన్తో పాయింట్ పంచుకున్నాడు. అయితే ఈ దీంట్లో 1.5 పాయింట్లతో అలీ రెజా ఫ్రాన్స్ అగ్రస్థానంలో ఉన్నాడు. U17 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ అనేది జరుగుతుంది. దీంట్లో U17 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో 3 భారత అమ్మాయిలు అతిథి కుమారి నేహా పుల్కిత్ ఫైనల్స్లో ప్రవేశించారు. సెమీఫైనల్లో అతిథి 43 కిలోల బరువుతో బరిలో దిగుతుంది. 8-2 అలెగ్జాండర్ బెరోజోవస్కా పైన విజయం సాధించింది. ఇక్కడ కొన్ని కరెంట్ అఫైర్స్ మాదిరి ప్రశ్నలు అనేవి ఉన్నాయి. దీంట్లో మొదటి చూసినట్లయితే భారత నౌకాదళంలో హెలికాప్టర్ను నడిపిన తొలి మహిళ అధికారిణిగా ఇటీవల సబ్ లెఫ్టినెంట్ అనామిక బి రాజీవ్ వార్తల్లో నిలిచారు. తమిళనాడులోని భారతీయ నౌకాదళ వైమానిక కేంద్రం ఐఎన్ఎస్ రాజారిలో ఈమె ఘనత సాధించారు. అంతర్జాతీయ పైనాపిల్ దినోత్సవాన్ని ఏటా June 27 నిర్వహిస్తారు. గ్లోబల్ రిపోర్ట్ ఆన్ ఇంటర్నేషనల్ డిస్ప్లేస్మెంట్ GRID 2024 ఇటీవల IDMC అనే సంస్థ ఐడి వెలువరించింది. IDMC అంటే ఇంటర్నేషనల్ డిస్ప్లేస్మెంట్ మానిటరింగ్ సెంటర్, జెనీవాలో ఉంది. ఇది 2023 గ్లోబల్ ఈ నివేదిక ప్రకారం గ్లోబల్ అంతర్గత స్థాన భ్రంశం 2023 నాటికి 75.9 మిలియన్లకు పెరిగింది. 2022 నాటికి ఇది 71.1 మిలియన్లుగా ఉంది. దీంట్లో పసిఫిక్ ద్వీప దేశంలో ఇటీవల కొండ చర్యలు అనేవి విరిగిపడ్డాయి. దీంట్లో పపువా న్యూగినియాలో ఈ కొండ చర్యలు అనేవి విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 2000 మందికి పైగా మృత్యువాత పడినట్టు ఐక్యరాజ్య సమితికి చెందిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ మైగ్రేషన్ IOM వెల్లడించింది. దేశ రాజధాని ఫోర్ట్ మోర్స్బీకు 600 కిలోమీటర్ల దూరంలో ఎంగా ప్రావిన్స్లోని ఖవో కలాం గ్రామంలో కొండ చర్యలు విడిగిపడి ఈ ఘటన చోటు చేసుకుంది. అమెరికన్ మల్టీనేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఫైనాన్షియల్ కంపెనీ మోర్గాన్ స్టాన్లీ భారతదేశ మౌలిక సదుపాయాలను మార్చడంలో ప్రధానమంత్రి గతిశక్తి పథకం కీలక పాత్ర పోషిస్తుందంటూ ప్రశంసించింది. ఇవి August 22, 2024 సంబంధించిన కరెంట్ అఫైర్సు. ఈ వీడియోలో చర్చించిన ఏవైతే పేపర్ క్లిప్స్ ఇంపార్టెంట్ ఉన్నాయో అవి కమ్యూనిటీలో విత్ వీడియో లింక్తో పోస్ట్ చేస్తాను. అక్కడ మీకు పేపర్ క్లిప్పింగ్స్ అనేవి చదువుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.